ఎన్నో డిస్కషన్స్ వచ్చినప్పుడు సార్ మీరు ఒకసారి రావాలి మా దగ్గర స్టూడెంట్స్కి చట్టం పట్ల అవగాహన క్రియేట్ చేయాలి అంటే నేను ఇవాళ మీ అందరి దగ్గరికి వస్తాం జరిగింది. సో లీగల్గా మనకి ఇన్ని రైట్స్ ఉన్నప్పుడు, లీగల్గా చట్టంలో ఇన్ని సెక్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు క్లయింట్స్ అన్నాక కొంతమంది మనం నమ్ముతాము, మనం నమ్మి వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మనం చేసే వర్క్ని బట్టి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళే ఇస్తారు సార్. మన మూవీ సైడ్ వెళ్ళామనుకో సార్, వాళ్ళు హరాస్మెంట్ చేసే. సో డిస్కస్ చేసుకునేటప్పుడు ఎన్నో డిస్కషన్స్ మేము స్టూడియోలో కలుస్తుంటాము, ఎన్నో డిస్కషన్స్ వచ్చినప్పుడు సార్ మీరు ఒకసారి రావాలి మా దగ్గర స్టూడెంట్స్కి చట్టం పట్ల అవగాహన క్రియేట్ చేయాలి అంటే నేను ఇవాళ మీ అందరి దగ్గరికి వస్తాం జరిగింది. ఓకే, సో ముందుగా నేను మీకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత వీటిలో నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు, మీ క్వశ్చన్స్ కూడా నేను డౌట్స్ క్లియర్ చేస్తే జరుగుతుంది. ఓకే, జనరల్గా మీకు ఇప్పుడు వినాయక చవితి కదా, ఇప్పుడు అందరికీ వినాయక చవితి నడుస్తుంది. వినాయక చవితి కథ అందరు వింటారా, కథ వింటారా? లాస్ట్లో అక్షింతలు నెత్తి మీద వేసుకోకపోతే ఏమవుతుంది? నీలా పని ఇందులో అవుతుంది. వినాయక చవితి కూడా లా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే ఏమవుతుంది? నీలా పని ఇందులో అవుతుంది. సో అందరు అక్షింతలు వేసుకున్నా కూడా అవుతుంది అంటున్నాను నేను. ఓకే, అక్షింతలు వేసుకుంటే ఆ ఒక్కరోజు నీలా పని ఇందులో అవ్వదు. బట్ మళ్ళీ తెల్లారి, మళ్ళీ ఆ తర్వాత రోజులు, మళ్ళీ జీవితాంతం, ఎప్పుడో అప్పుడు ప్రతి మనిషికి నీలాప నిందలు అవుతుంటాయి. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది వీ విల్ డిస్కస్ వెరీ క్లియర్లీ. ఓకే, సో మనం ఏదైనా తప్పు చేయకుండానే మనం ఆ తప్పు చేసాము అని కొంతమంది మనం నిందిస్తే ఏం చేయాలి? ఇప్పుడు మీరు మేకప్ కాబట్టి మీ ఇండస్ట్రీలో మీరు మేకప్ చేస్తానికి వెళ్ళినప్పుడు మీరు మేకప్ చేసిన తర్వాత ఇది కాదు నేను అడిగింది కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వను అని కొంతమంది అనొచ్చు. ఓకే, ఇది కాదు నేను అడిగింది కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వను అని కొంతమంది అనొచ్చు. అట్లా అందులో నుంచి ఎట్లా కమౌట్ ఆఫ్ ఇట్? ఓకే, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారు, మీరు కూడా రేపొద్దున ఫ్యూచర్లో మీరు ఏదైనా స్టార్ట్ చేస్తారు, మీకు కింద ఎవరైనా కమెంట్స్ పెడుతున్నారు, మీ శత్రువులే ఎవరో కాదు, మీ పక్కన కూర్చున్న వాళ్ళు మీ శత్రువు అవుతారు. ఎవరో కాదు, మీ పక్కన కూర్చున్న వాళ్ళు, మీ బా మీ క్లోజ్ ఫ్రెండ్సే మీకు శత్రువులు అవుతారు కదా. బిజినెస్లో అదే కదా ఇది అయ్యేది, రైట్? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా బయటపడాలి? హౌ టు ఎన్కౌంటర్ దెమ్, మనం ఎట్లా భయపడకూడదు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నీలాప నిందా అన్నాం కదా, మనం ఏదో ఫంక్షన్కి వెళ్తాము, పెద్ద ఫంక్షన్కి వెళ్తాము, అక్కడ మనం మేకప్ చేసాము, అక్కడ ఆ మేకప్ కిట్స్ దగ్గరే ఇప్పుడు పెళ్లి కూతురు అన్నాక స్వతహాగా ఎన్నో నగలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఏదో ఉంటాయి, మనం మేకప్ చేస్తాం. పెళ్ళిళ్ళు అన్నాక ఎవరు వస్తారు పెళ్ళిళ్ళకి? చుట్టాలా దొంగలా? అందులో కొంతమంది దొంగలు ఉంటారు కదా, రైట్? మారువేషంలో వచ్చే దొంగలు ఉంటారా చుట్టాల్లో, రైట్? సో ఇప్పుడు మనం మేకప్ మ్యాన్, నేను మేకప్ మ్యాన్ని, మనం వెళ్తాము మేకప్ వేస్తాం. చాలా హై ప్రొఫైల్ వెడ్డింగ్, ఎవరిదో టక్కుమని ఒక నెక్లెస్ పోయింది. ఓకే, ఫస్ట్ ఎవరు బ్లేమ్ అవుతారు? అవుట్ సైడర్స్ని బ్లేమ్ చేస్తారు. అవునా? చుట్టాలు దొంగలని తెలిసినా కూడా వాళ్ళని ఏం అనరు, ఎందుకు ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా, కాబట్టి వాళ్ళని ఏం అనరు. వాళ్ళు డైరెక్ట్గా ఎవరిని అటాక్ చేస్తారో అక్కడ పనిచేసే వాళ్ళని కానీ లేకపోతే మనలాంటి వాళ్ళని కానీ అవుట్ సైడర్స్ కానీ ఎవరు ఈజీగా, ఎవరు వల్నరబుల్ వర్డ్ విన్నారా మీరు? వల్నరబుల్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? దోస్, వెరీ గుడ్ మా, వాట్స్ గుడ్ నేమ్? సంధ్య సెడ్ వెరీ కరెక్ట్లీ, వల్నరబుల్ మీనింగ్ చాలా కరెక్ట్గా అయిపోయిందమ్మా. దోస్ హూ క్యాన్ బి ఈజీలీ ఎక్స్ప్లాయిటెడ్. ఓకే, సో మనం అక్కడ ఈజీలీ ఎక్స్ప్లాయిట్ అవుతాం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, మనని తిట్టినా కొట్టినా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, సపోర్ట్ చేయరు. మనము నోరు మనది కూడా, మనం అక్కడికి ఏదో పని చేస్తానికి వచ్చాం, మనం గట్టిగా అరవలేము, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేము. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తారు అలాంటి సందర్భం వస్తే? వాళ్ళు నిందిస్తున్నారు మనని, వెంటనే అనేస్తున్నారు, మన పేరు వేసేస్తున్నారు, వీళ్ళు వీళ్ళే అంటున్నారు. ఏం చేస్తారు మీరు? వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి. పోలీసు వాళ్ళు ఎందుకున్నారు?
పోలీసు వాళ్ళు ఎందుకున్నారు? పబ్లిక్ని కాపాడటానికి, రైట్? సో వెంటనే అక్కడ ఆ పరిస్థితిలో వీళ్ళు ఏదో చేసేటట్టున్నారు నన్ను, వీళ్ళేదో 10 మంది కలిస్తే కొడతారు కదా, 10 మంది కలిస్తే కొడతారు, ఆడోళ్ళే కొట్టచ్చు, ఇప్పుడు మొగోళ్ళతో కొట్టించచ్చు, ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళతో కొట్టించచ్చు. వెంటనే వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్సెల్ఫ్. ఫస్ట్ అక్కడ చేయాల్సింది ఏంటి, నింద నుంచి బయటపడతాం తర్వాత ఫస్ట్ అక్కడి నుంచి బయటపడాలి, ఫస్ట్ అక్కడి నుంచి సేఫ్గా బయటపడాలి. సో వీ నీడ్ టు కాల్ పోలీస్ వెంటనే, అడ్వకేట్ కాదు, పోలీస్. తర్వాత అడ్వకేట్ని పిలవాలి. పోలీస్ వచ్చాడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఏం చేయాలి? అడ్వకేట్ని పిలవాలి, చెప్పాలి ఇది ఇట్లా అయిందండి, నా మీద ఇట్లా డిఫమేషన్, నా మీద రాంగ్ ఫాల్స్ అలిగేషన్స్ వేశారు వీళ్ళు, ఈ ఫాల్స్ అలిగేషన్ వేస్తాం వల్ల 10 మంది ముందు నాకు పరువు పోయింది, కాబట్టి వీళ్ళ మీద పరువు నష్టం దావా వేయాలి. ఏం చేయాలి? పరువు నష్టం దావా వేయాలని చెప్పాలి. ఆ రకంగా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, చాలామంది ఇప్పుడు ఇంతకుముందు ఒకరితో మాట్లాడుతుంటే అసలు నేను సమస్యలు జోలికే వెళ్ళను కదా, నాకు అసలు అడ్వకేట్ అవసరమే లేదన్నారు ఇందాక, ఇందాక జస్ట్ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంటే. ఓకే, సమస్యలు మీ జోలికి, మీరు సమస్యల జోలికి వెళ్ళరు, అలాంటి వాళ్ళ జోలికే సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలో మీ దగ్గర ఎప్పుడు అవగాహన ఉండాలి. ఓకే, ఇవాళ ఐఎమ్ఏ అడ్వకేట్. ఓకే, నేను ఎల్ఎల్బి చేశాను, ఎల్ఎల్ఎం చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, డాక్టరేట్ కూడా చేయబోతున్నాను, కానీ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది అందరికీ, డాక్టర్ కాదు. ఓకే, మెడిసిన్ వేరు, లా వేరు. మెడిసిన్ అన్నది ఎవరు పడితే వాళ్ళు తెలుసుకుంటాం కష్టం, డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి మన బాడీని. బట్ లా అన్నది ఇట్ ఇస్ అ కామన్ సెన్స్, అందరు నేర్చుకోవాలి. ఈజీ సబ్జెక్ట్ అది, చాలా ఈజీ సబ్జెక్ట్. ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ కొత్త చట్టాలు ఐపీసీ మారిన తర్వాత కొట్టండి, అన్ని సెక్షన్స్ వస్తాయి, సెక్షన్స్ చదువుకుంటే మీకు ధైర్యం వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఇది ఒక ఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్, మనం ఒక దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయ, ఇప్పుడు రమేష్ గారు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తారు, బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు, మెట్టు ఎదుగుతున్నారు. రేపు పొద్దున్న మీరు అందరు కూడా ఎదగాలి కదా, రైట్? మీరు కూడా ఫస్ట్ ఆర్టిస్ట్ లాగా వెళ్తారు, మేకప్ ఆర్టిస్ట్ లాగా వెళ్తారు, తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ తర్వాత మీరు ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటారు, మీరు ఇంకొంతమంది క్లయింట్స్ని పెంచుకుంటారు, ఆ తర్వాత మీరు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మీరు కూడా 10 మందికి, ఇప్పుడు ఎట్లా మీ 100 మందిని రమేష్ గారు, మాధవి గారు ఎట్లా అయితే తయారు చేస్తున్నారో, మీరు కూడా ఒక 100 మందిని తయారు చేయాలి. మా గురుగారు ఎవరంటే మాధవి గారు అని చెప్పాలి, రమేష్ గారు అని చెప్పాలి, వాళ్ళు మీ పేరు చెప్పుకోవాలి. పేరే మిగిలేదు లాస్ట్లో, ఏమైనా మిగులుతుందా, మేక మిగులుతుందా లాస్ట్లో? మిగలదు, లాస్ట్ తీయాల్సిందే అది కూడా, రైట్? పేరే మిగిలేదు. సో ఈ పేరుని కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో నెక్స్ట్ మీరు ఇన్స్టిట్యూట్ పెట్టేటప్పుడు ఎట్లాంటి సమస్యలు రావచ్చు అనేది మనం చర్చించుకుందాం. ఓకే, మీరే ఒకవేళ రమేష్ గారు లాగా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని, ఆర్ రమేష్ గారు లాగానే, రమేష్ గారిదే ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఎవరైనా ఆయనను కూడా ఎవరైనా నీలాప నిందలు, మీరు రేపు పొద్దున పెట్టిన తర్వాత మీ మీద కూడా ఎవరైనా నీలాప నిందలు వేస్తే ఏం చేయాలి? ఫస్ట్ అసలు బిజినెస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలన్నది ఆలోచిద్దాం. మనం బిజినెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్లేస్ తీసుకోవాలి కదా, ఇది ప్లేస్ కదా, దిస్ ఇస్ ఎ ప్లేస్, రైట్? ఈ ప్లేస్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఓనర్ని కలవాలి, వద్దా? ఓనర్ని కలవాలి, దీని రెంట్ ఎంత కనుక్కోవాలి, ఈ ప్లేస్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంతో బ్రాండింగ్ చేయాలి, ఎంతో ఖర్చు పెడతాం కదా ఈ ప్లేస్లో, పెడతామా పెట్టమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, ఇందులో దాదాపు ఆయన ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టాడు అనుకుందాం, రేపే ఖాళీ చేసేయమంటే ఓనర్, మరి మనం పెట్టిన డబ్బా అంతా లాసా కదా? కాబట్టి మనం ఈ ప్లేస్ని ఏం చేయాలి? అగ్రిమెంట్ చేయాలి. సో దిస్ క్యాన్ బి లీజ్ ఆర్ రెంట్, రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీ ఓనర్ తోటి ఎంటర్ అవ్వాలి. మాట్లాడుకునేటప్పుడు క్లాజెస్ రాసుకుంటాం మనం అగ్రిమెంట్లో. ఏం రాస్తాం? క్లాజెస్ రాస్తాం. ఓకే, మేము మినిమం 11 నెలల వరకు రెంట్ పెంచము, 11 నెలల తర్వాత ప్రతి ఏడాది ఒక ఓనర్ అంటాడు, నెల ఏడాది వన్ ఎవ్రీ ఇయర్ 20% పెంచండి అంటాడు, కుదురుతుందా? కుదరదు. మార్కెట్ స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. మార్కెట్ స్టాండర్డ్స్ 5% ఉంది, వాళ్ళ 5% అని మాట్లాడాలి, మీరు చెప్పాలి, టుడేస్ మార్కెట్ స్టాండర్డ్స్ ఆర్ 5%, సో లెట్స్ పుట్ 5% అనాలి. ఓకే అని 5% యాడ్ చేస్తారు. ఇప్పుడు 11 నెలలు అవగానే ఒక 1 లక్ష రూపాయలు రండి, 2 లక్షలు చేస్తాను, కుదురుతుందా? కుదరదు. ఈ కెన్ ఇంక్రీజ్ ఓన్లీ టిల్ 5%, 1,00,000 to 1,05,000 చేయొచ్చు. మనం సేఫ్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఆ క్లాజ్లో ఏం రాసుకోవాలి? మీ ప్రెమిసెస్ ఎలా మేము తీసుకున్నాము అలాగే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము
అంటే మన సామాన్లు ఉంటాయి, ఇవన్నీ మన సామాన్లుగా, ఇవన్నీ మన సామాన్లు. ప్రెమిసెస్ మీకు, మీరు మాకు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారో మేము కూడా మీకు అలాగే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ టైంలో ఎలా ఇచ్చాడో ఆ ఫొటోస్ తీసుకోవాలి, ఆ ఫొటోస్ కూడా అగ్రిమెంట్లో అటాచ్ చేయాలి, దాని మీద కూడా సైన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఫ్యూచర్లో బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. నేను కూడా, నాకు కూడా ఆఫీసెస్ ఉంటాయి, ఇవన్నీ మన సామాన్లు. ప్రెమిసెస్ మీకు, మీరు మాకు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారో మేము కూడా మీకు అలాగే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ టైంలో ఎలా ఇచ్చాడో ఆ ఫొటోస్ తీసుకోవాలి, ఆ ఫొటోస్ కూడా అగ్రిమెంట్లో అటాచ్ చేయాలి, దాని మీద కూడా సైన్ తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా మనము ఫ్యూచర్లో బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి మీకు. నేను కూడా, నాకు కూడా ఆఫీసెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మేము కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఓనర్స్ గ్రీడీ అవుతారు అప్పుడప్పుడు. రెంట్లు బాగా పెరిగిపోయినాయి, ఓకే, మీరు 100,000 రూపాయలు ఇస్తున్నారు, చుట్టుపక్కల బాగా రెంట్లు పెరిగిపోయినాయి, నాకు 2 లక్షలు కావాలంటే ఇగలుతామా? ఇయ్యలేం కదా, రైట్? సో ఇట్లాంటి అగ్రిమెంట్స్ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇన్స్టిట్యూట్ అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇన్స్టిట్యూట్ పెట్టారు, పెట్టిన తర్వాత మీలాగా చాలామంది వస్తారు. వస్తారా రారా? వస్తారు కదా, మీలాగా చాలామంది వస్తారు. మీ కోర్స్ ఫీజు ఎంతో మీరు కడతారు, కట్టిన తర్వాత మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఓ 100 మంది ఉన్నారు, ఓ 10 మంది నిద్రపోయారు అనుకోండి, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుందా? అంటున్నాం, కోర్స్ అయిపోయిన తర్వాత మాకేం నేర్పిలేదంటే దానికి కారణము మీరా లేకపోతే నిద్రపోయిన వాళ్ళ? కాబట్టి మీరు కోర్సు ఫీజు కట్టేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవాలని మరి రమేష్ గారు రాసుకున్నారు లేదు తెలియదు నాకు. ముందే ఫీజు తీసుకునేటప్పుడే మనము ఒక కండిషన్స్ అవన్నీ పెట్టుకొని సైన్ తీసుకోవాలి. మీకేమైనా అర్థం కాకపోతే ఆ రోజే క్లాస్లో ఉండి వెళ్ళేటప్పుడు మమ్మల్ని అడగండి అని చెప్పాలి. మొత్తం 30 రోజులు అయిపోయిన తర్వాత నిద్ర లేగుస్తే అది కష్టం, రైట్? సో యూ షుడ్ రైట్ ప్రాపర్ క్లాజెస్, ప్రాపర్ క్లాజెస్ అండ్ ప్రాపర్. ఇవాళ మనం అంతా మాట్లాడుకునేది ఓన్లీ కాంట్రాక్ట్స్ గురించే. అన్నీ ఇవన్నీ కాంట్రాక్ట్స్ కిందకు వస్తాయి. దీస్ ఆల్ మ్యారేజ్ ఇస్ ఆల్సో కాంట్రాక్ట్, తెలుసా మీకు? మ్యారేజ్ ఇస్ ఆల్సో కాంట్రాక్ట్ విచ్ ఇస్ డన్ ఇన్ ఏ ట్రెడిషనల్ వే, రైట్? సో కాంట్రాక్ట్ లేదే లైఫ్ లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని కాంట్రాక్ట్సే. మనం అడుగు బయట పెట్టి నుంచి కాంట్రాక్ట్, రోడ్డు పైకి వెళ్ళాము, రోడ్డు పైన నడిస్తే ఎవడైనా గుద్దుతో యాక్సిడెంట్ చేస్తే అది కేసు కాదు. నువ్వు అడ్డంగా నడుస్తున్నావు, వాడు గుద్దేశాడు వచ్చి, అది కాంట్రాక్ట్ ఉంటుంది. రోడ్డు మీద నడవకూడదు అని రూల్స్ ఉంటాయి ఆర్టీఓలో. నువ్వు ఆ కాంట్రాక్ట్ ఫెయిల్ అయ్యి రోడ్డు మీద నడిస్తే ఎవడైనా గుర్తాడు, మరి నీ గురించి రోడ్డు ఆపేస్తారా? కాదు కదా. సో పొద్దున్న మనం లేచిన దగ్గర నుంచి అనుక్షణం వీఆర్ ఇన్ సమ్మర్ అదర్ కాంట్రాక్ట్, ఎక్కడో అక్కడ మనం ఒబ్లైజ్ అయి ఉంటాం. ఈ కాంట్రాక్ట్స్ ఎక్కడ రాస్తుంటాయి? మనం చదువుకోవాలి. ఓకే, యాజ్ ఏ లాయర్ అయి ఉండి నాకే అప్పుడప్పుడు కొన్ని కొన్ని పోలీసు వాళ్ళు మొన్న గచ్చిబౌలికి, పొద్దున్నే గచ్చిబౌలి నుంచి వస్తుంటే అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేసి ఉన్నాయి, అన్ని రోడ్లన్నీ బ్లాక్ చేసి ఉన్నాయి. నాకు అసలు వస్తానికే లేదు, దిగ్బంధం అయిపోయి ఉన్నా నేను మధ్యలో. నేనేమో అర్జెంటుకి వెళ్ళాలి. ఓ, అక్కడ పోలీసు వాళ్ళు ఆగుంటే, ట్రాఫిక్ వాళ్ళు ఆగుంటే నేను వెళ్ళి అడిగాను, ఏంటంటే ఇది నేను అర్జెంటుకి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళినా కూడా బ్లాక్ ఉంది, అక్కడ మ్యారథాన్ రన్ నడుస్తుంది, 10K రన్, 50K రన్ ఏదో నడుస్తుంది, అన్ని బ్లాక్. వెళ్ళి అడిగాను, నేను వెళ్ళి అడిగితే మేము నిన్ననే మెన్షన్ చేస్తాం కదా అండి, మేము నిన్ననే మొత్తం స్ప్రెడ్ చేస్తాము న్యూస్, మీరు చదువుకోకపోతే మేమేం చేయాలి, మీరు చదువుకోకపోతే మేమేం చేయాలి అన్నాడు. మరి మీరు అర్థం చేసుకోండి, ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ అయి ఉండి ఆయనే అవేర్నెస్ పెట్టాం మేము, మీరు చూసుకోలేదు, మీదే మిస్టేక్, మేమేం చేయాలి, 9 వరకు ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళండి అన్నాడు. 9 వరకు వెయిట్ చేసి వెళ్ళా నేను. అట్లనే మీరు కూడా, మీరు నేర్చుకునేటప్పుడు కాంట్రాక్ట్ మీరు ఎక్కడ సైన్ చేస్తున్నారు, మీ వ్యవస్థ ఎక్కడ జాయిన్ అయ్యారు, అన్ని చూసుకొని జాయిన్ అయ్యి, ఒకసారి జాయిన్ అయిన తర్వాత మంచో చెడో ఇక మీరు అక్కడే డౌట్స్ క్లియర్ చేసుకొని ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళాలి. నెగిటివ్ ప్రాపగాండా పబ్లిసిటీ చేస్తే మీ మీద ఏమవుతుంది అప్పుడు? మీ మీద ఏమవుతుంది? పరువు నష్టం రావా, చెప్పాయా, డిఫమేషన్ కేసులు అవుతాయి. అట్లనే మీరు రేపు పొద్దున పెట్టినప్పుడు మీ కింద ఎవరైనా, మిమ్మల్ని ఎవరైనా పరువు నష్టం కనుక మీ మీద చేస్తే, పర్సనల్గా మీ మీద ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినా, కింద ఈ మధ్య చాలా ఈజీ అయిపోయింది. ఏమైపోయింది? కింద రప్ప రాస్తున్నారు కింద. ఓకే, దానికి పెన్సిల్ పెన్ను కూడా అవసరం లేదు, ఏళ్ళు లేకపోయినా పర్లేదు, ఇట్లా దీంతో కొట్టేసి ఏదైనా కానీ అది టైపింగే కదా, ఏదో ఒకటి కొట్టేసి లక్క మంది వస్తారు లోపలికి, అది ఏమొస్తుందో పైన అది అక్కడ అందులో నేను మాట్లాడు ఉంటాను, లేకపోతే మీరు మాట, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇది రిలే అవుతుంది. ఓకే, కింద పెట్టేస్తాడు, వీడు కూడా వచ్చారా, వీడు చెప్పాడు మనకు తెలియదు అంటాను కింద, అది చదువుతుంటా అప్పుడప్పుడు నేను, అంటరాండ్రా ఈలో పెద్ద ఇది చెప్పి మనం వినాలంట, ఏదో ఉంది ఇంట్లో, ఏదో ఉంది, ఏముంటుంది ఇంట్లో నా బొందా, అవునా, ఎవ్వడికి వచ్చింది వాళ్ళు రాసుకుంటారు. ఈ రాసుకున్నప్పుడు
మనం ఆ పర్టికులర్ ఎవరైతే ఓవర్ నెగిటివ్ కమెంట్ మన గురించి రాస్తారో, వీ కెన్ అగైన్ ఫైల్ అ డిఫమేషన్ కేస్ ఆన్ దెమ్. అంటే పబ్లిక్లో మన గురించి మాట్లాడుతున్నారు, చాలా తప్పు కదా అది, తప్ప కదా. సో ఇట్లాంటి సందర్భాలు చాలా వస్తాయి. మీకు బిజినెస్లో పోను వెళ్తూ ఉంటారు, శత్రువులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి బిజినెస్ చేస్తాను రాదు. అవతల బిజినెస్ చేసేవాడిని ఎట్లా డౌన్, వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం అవతల వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది, వీడు ఎప్పుడు గ్రో అవుతాడు. ఓకే, సో వాళ్ళేంటి అవతల వాళ్ళు ఏం చేస్తారు, చూస్తుంటారు సర్లే పోనీలే అని వదిలేస్తూ ఉంటారు. కానీ అలా వదిలేస్తూ ఉంటే అది మనకి జరగరాని డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. సో లీగల్గా మనకి ఇన్ని రైట్స్ ఉన్నప్పుడు, లీగల్గా చట్టంలో ఇన్ని సెక్షన్స్ ఉన్నప్పుడు, మనం అంతా కరెక్ట్ ఉన్నప్పుడు, మనం నిజాయితీగా మనం ఆనెస్ట్గా ఉన్నప్పుడు, మన మీద ఎవరైనా నిందలేసినప్పుడు మీరు సహించే అవసరం లేదు. యూ కెన్ ఆల్సో ఫైట్ బ్యాక్ ప్రాపర్లీ. ఇవాళ అది చెప్తానికే ఐ కేమ్ హియర్. ఐ హోప్ ఎవరిని బోర్ చేయలేదు అనుకుంటున్నా, ఎంత చెప్పాలో అంత క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మీరు డౌట్స్ అడగాలి. అదే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మేకప్ మొత్తం అయిన తర్వాత నేను అడిగింది ఇది, కానీ మీరు చేసింది నాట్ అప్ టు ద పాయింట్ అని చెప్పి పేమెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్. మీ పేరమ్మా? వనిత. వనిత గారు కూర్చోండి, నేను చెప్తాను. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు క్లయింట్స్ అన్నాక కొంతమంది మనం నమ్ముతాము, మనం నమ్మి వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వదిలేయాలి. ఓకే, ఎందుకంటే మనం నమ్ముతాం కదా వాళ్ళని. అంటే ఎప్పుడు నమ్ముతాం? వెన్ వి లైక్ దట్ పర్సన్. Then we like that person. Only, no. Business గురించి కాదమ్మా, కొంతమందిని వాళ్ళు మంచి వాళ్ళు, నాకు ఇష్టం వాళ్ళు, వాళ్ళు మాట మీద ఉంటారు, నమ్ముతాం ఎంత. వాళ్ళు ఇవ్వలేదు అనుకో, నువ్వు ఓన్లీ నోటి మాట మీద వెళ్ళావు అనుకో, ఓవరాల్గా వెళ్ళావు అనుకో, నువ్వు వదిలేసుకో అంట నేను. ఇప్పుడు యాజ్ ఎ మేకప్ మ్యాన్, నేనే మేకప్ మ్యాన్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను మేకప్ వేస్తానికి, నేను నమ్ముతాను కానీ నాకు డబ్బులు చాలా అవసరం, ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది కానీ నాకు డబ్బులు చాలా అవసరం, తర్వాత ఇవ్వకపోతే నాకు నేను ఇబ్బంది పడుతాను, ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం నేను డబ్బులు తీసుకోవట్లేదు కానీ 100% నేను డబ్బులు తీసుకుంటాను, తర్వాత అడగకుండా తీసుకుంటాను. ఎట్లా సమాధానం ఇవ్వండి, ఎవరైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఇవ్వండి. అడగకుండా తీసుకుంటాను నేను డబ్బులు, ముందు తీసుకోను తర్వాత అడగకుండా దగ్గరికి వచ్చేస్తే ఎట్లా? నేను ఇంతకు ముందు ఇలాగే చేశాను, వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు ఇస్తారు ఇవ్వరు అన్నట్టు. అసలు నేను కన్విన్స్ బెగ్గింగ్ చేయ, నేను కన్విన్స్ బెగ్గింగ్ చేయ, నేను పని చేసినా నాకు ఈ డేట్కి ఇస్తాను పైసలు, ఆ టైంకి నాకు పడిపోతాయి కూడా, నేను అడగను కూడా. వాడికి ఇవ్వాలని లేదు అయినా కూడా వస్తాయి, నేను అడగను. ఒక్కొక్కరు చెప్పండి, అది రాంగ్, అది రాంగ్. అదే ఏమో నువ్వు చెప్పమ్మా, రాంగ్. అదే ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం రాను అని చెప్తామని చెప్పి రాను, పెట్టే నాకు డబ్బులు రావాలి, డబ్బులు రావాలంటారా? నేను వర్కర్నే కదా సార్, నాకు వర్కర్స్ ఉంటారు కదా సార్, నాతో వేరే వాళ్ళు వర్క్ చేస్తారు కదా, వాళ్ళని పంపించి డబుల్ పేమెంట్ చెప్పిస్తాను. నువ్వు దమ్కిస్తున్నావు? అమ్మో నీ పేరమ్మా? కీర్తి. ప్రవీణ సార్ జాగ్రత్త ఉండాలి, మాధవ్ గారు జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్, మనం చేసే వర్క్ బట్టి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళే ఇస్తారు సార్. ఓకే, దిస్ ఇస్ వన్ వేర్ నమ్మకం మీద నువ్వు వెళ్తున్నావు, బట్ అయినా కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేవు. అంటే మనం చేసిన వర్క్ వాళ్ళ దగ్గర డబ్బు లేవు, ఎట్లా ఇస్తాడు? మనం చేసిన వర్క్ నచ్చి వాళ్ళు అన్న టైం లోపు ఎట్లయినా తెచ్చిస్తారు సార్, వాళ్ళు ఇంప్రెస్ అవుతారు కదా. అది అసలు డబ్బులు వెనక్కి వచ్చేసే కేసు, ఇది రాని కేసు అంటారు. నేను ఇప్పుడు నువ్వు చెప్పే డబ్బులు ఇచ్చేసే కేసు అమ్మా, రాని కేసు నేను మాట్లాడేది. పేమెంట్ ముందే చెక్ రాయించుకుంటాం, అప్పుడు బౌన్స్ అవుతుంది కదా. వెరీ గుడ్. మీ పేరమ్మా? విద్య. విద్య కూర్చోండి బా. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాట్ యాజ్ అడ్వకేట్ వీఆర్ డూయింగ్. ఈ అవేర్నెస్ లేక చట్టం పట్ల మనకి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఏ సెక్షన్స్ లేక మనం ఏం చేయాలో తెలియక చాలా మంది అసలు ఏ సమస్య వచ్చినా ఓన్లీ టెన్షన్ పడిపోతూ ఉంటారు, ప్రతిదీ పోలీసే అనుకుంటారు. కాదు, ప్రతిదీ పోలీస్ దగ్గర పరిగెత్తకాలి, అడ్వకేట్స్ దగ్గర రావచ్చు. ఉచిత న్యాయ సలహాలు ఇస్తాను. ఏమి ఇస్తాను? ఉచిత న్యాయ సలహాలు ఇస్తాను నేను. ఉచిత న్యాయ సలహాలు తీసుకొని సలహాలు పాటించేటప్పుడు మరి కోర్టు ఫీజు కట్టాలంటే తప్పదు అది. ఓకే, సలహాలు మాత్రమే ఉచితం. ఓకే, సో సలహాలు తీసుకొని మీరు దాన్ని బట్టి ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు సమాజంలో కాపాడుకోవాలి. ఎట్లా ఎదిగే క్రమంలో దెబ్బలు తగలక తప్పదు. ఎవరికైనా, నాకైనా, అది మీకైనా, ఎవరికైనా. ఇంట్లో కూర్చున్నా సమస్యలు రావాలనుకుంటే ఇంట్లో కూర్చున్నా సమస్యలు వస్తాయి.
ఇంట్లో కూర్చుంటే ఎక్కువ సమస్యలు వస్తాయి, బయటకు వెళ్తే కొన్ని తెలుస్తాయి ఎట్లా పోవాలి సమస్యల నుంచి బయటకు అని. చాలామంది నాయకుడు సమస్యలే రావంటారు, ఇందాకే మాట్లాడని చెప్పాను కదా ఒకళ్ళతోటి, అసలు నాయకుడు సమస్యలు రావు, సమస్యలు రాకుండా ఉండవు, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటే అవి వచ్చినప్పుడు తప్పించుకోవచ్చు. ఎలా మాట్లాడాలో ఎదుటోళ్ళతోటి చట్ట ప్రకారంగా మీరు ఆన్సర్ చేయచ్చు. మనం షాప్ పెట్టుకున్నప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం కదా, ఆ అగ్రిమెంట్ని వాళ్ళు బ్రేక్ చేసేసి మనల్ని ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద మనం ఎలాంటి కేసెస్ వేయచ్చు? వెరీ, చాలా వెరీ గుడ్. మీ పేరు? మాధురి. మాధురి గారు మంచి క్వశ్చన్, కూర్చోండి. ఇప్పుడు మాధురి గారు అడిగిన క్వశ్చన్ ఏంటి, మనం ఏదైనా షాప్ పెట్టుకున్నప్పుడు మనము ఒక మాట మాట్లాడుకొని ఇద్దరం అగ్రిమెంట్స్కి ఎంటర్ అవుతాం కదా, రేపు పొద్దున అగ్రిమెంట్లో రాసింది బ్రేక్ అయ్యి వాళ్ళు మనం రాసుకుంది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి ఒకవేళ ఉండి మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్ట్లో వయలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటుంది. ఓకే, కాంట్రాక్ట్లో మనం ఏదైనా రాసి ఆ పాయింట్ని వీళ్ళు అంగీకరించకుండా వేరే పాయింట్ ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా అది వయలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కిందకు వస్తుంది. కాబట్టి ఏమంటారు దాన్ని, వయలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే నేను మీరు ఒకటి మాట్లాడుకున్నాము, ఓకే, తర్వాత అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ పాయింట్, వయలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కిందకు వస్తుంది. అప్పుడు ఆ చీటింగ్ కిందకు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే అడ్వకేట్ ఏం చేస్తారు, ఒక నోటీస్ పంపిస్తారు ఎవరికి, ఆపోజిట్ పార్టీకి. ఇప్పుడు మీరు తీసుకున్న ఉదాహరణలో ఒక షాప్ పెట్టుకున్నాము, రెంట్ 10,000 అన్నాము, అండ్ వచ్చే నెల నుంచి 20,000 కట్టమంటున్నాడు. అగ్రిమెంట్లో 10,000 రాసుకున్నాము, వాడేమో 20,000 కట్టమంటున్నాడు. వీ కాంట్ పే దట్. కాబట్టి మనము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద, వయలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, చీటింగ్ కింద ఆయన మీద కేసు వేయచ్చు. ఫస్ట్ కేసు వేసే ముందు ఏం చేయాలమ్మా, ఏ కేసు అయినా కేసు వేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ అడ్వకేట్ తోటి మాట్లాడి సమస్య పరిష్కరించుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను కానీ లేకపోతే ఎవరైనా అడ్వకేట్ కానీ ఫస్ట్ సలహా ఇచ్చేది ఏంటి అంటే, ప్రతిదానికి వెరీ గుడ్, ఎవరన్నాడు వెరీ గుడ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వెళ్ళి సాల్వ్ చేసుకుంటానికి ట్రై చేయాలి. ఇప్పుడు మన జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత, 1.5 బిలియన్ అంటే ఎంత, 150 crores జనాభా అఫీషియలీ. మన కోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మన న్యాయవాదులు ఎంతమంది ఉన్నారు, న్యాయవాదులు బాగానే ఎక్కువనే ఉన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కోర్ట్స్ ఎంత ఉన్నాయి, కోర్ట్ సిస్టమ్ ఎంత ఉంది మన ఇండియాలో చూసుకొని దానికి తగ్గట్టు చాలామంది కోర్ట్స్లో చాలామంది డైరెక్ట్గా జడ్జి గారులో ఏం చెప్తారంటే, వీలైతే మీరు ఇది పరిష్కరించుకోండి లోక్ అదాలత్కి వెళ్ళి, లేకపోతే మీరు పెదమనిషిని లేకపోతే కూర్చొని మీరు ఇది పరిష్కరించుకోండి, కోర్ట్ టైం వేస్ట్ చేయకండి, మీరు ప్రతి నెల వస్తున్నారు, ఆయన అదే అంటున్నాడు మీరు ఇదే అంటున్నారు అని చాలా చాలామంది జడ్జి గారులు కూడా ఏం చెప్తారు, వీలైతే పరిష్కరించుకోండి మ్యూచువల్గా కూర్చొని, కోర్టు ఒక అమూల్యమైన టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే చాలా సీరియస్ కేసెస్ కూడా ఉంటాయి కదా, చాలా సీరియస్ కేసెస్ కూడా ఉంటాయి. ఈ సీరియస్ కేసెస్ ఈగో మీద పెట్టిన కేసులు ఇవన్నీ క్లబ్ అయితే సీరియస్ కేసులు పెట్టిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి కేసెస్లో ఏం చేయాలి, అడ్వకేట్ని కలిసి ఆయనతోటి అవతల ఆయనకి ఒక్కోసారి ఓరల్గా మాట్లాడిపించి, వినకపోతే ఒకసారి రిటర్న్గా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఆయన మీద కేసేసి ఆ కేసు ఖచ్చితంగా 100కి 100 మనం గెలుస్తాం. కాంట్రాక్ట్లో ఒకసారి ఏదైనా వెళ్ళింది అంటే 100% అది ఎవరైనా పాటించాల్సిందే. రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్, సో మనం మూవీ సైడ్ వెళ్ళాం అనుకో సార్, సో అంటే ఫీమేల్స్కి చేస్తాం, జెంట్స్కి కూడా చేస్తాం సార్, వాళ్ళు హరాస్మెంట్ చేస్తే, వెరీ గుడ్ క్వశ్చన్, చెప్పండి చెప్పండి, హరాస్మెంట్ చేస్తే ఎలా, మంచి క్వశ్చన్ అడిగా, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, మొట్టమొదటి క్వశ్చన్ అడగాల్సింది ఇది, ఇదే దేశం మొత్తం ఇవాళ కల్కటా రేప్ కేసు వెనకాల గజ. నేను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, మా సుమన్ టీవీ నాగరాజ్ గారు, ఉషా గారు దీని మీద యజ్ఞం చేస్తున్నారు, ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తున్నారు, అవగాహన క్రియేట్ చేస్తున్నారు, చాలా మంచి. మీ పేరేమో? ప్రియాంక. ప్రియాంక కూర్చోమ. జస్టిస్ గారు చెప్పారు, చంద్రచూడ్ సింగ్ గారు, బై ద వర్చ్యూ ఆఫ్ జెండర్ ఉమెన్ ఆర్ యంగ్ ఉమెన్ ఆర్ వల్నరబుల్ అని చెప్తున్నారు. వల్నరబుల్ అంటే యాజ్ షీ సెడ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబుల్, కెన్ బి ఈజీలీ ఎక్స్ప్లాయిట్. వల్నరబుల్ అంటే ఈజీలీ ఎక్స్ప్లాయిట్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, అబ్బాయిని అమ్మాయి ఎక్స్ప్లాయిట్ చేస్తుందా, అమ్మాయిని అబ్బాయి ఎక్స్ప్లాయిట్ చేస్తారా? అమ్మాయిని ఇది 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 చాలా కరెక్ట్గా ఒప్పుకున్నారు మీరు. ఈ మధ్య అబ్బాయిని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, కానీ హరాస్మెంట్ జరిగేది ఎవరి మీద? ఎక్స్ప్లాయిటేషన్ నడుస్తుంది.
స్వీట్ ఎక్స్ప్లాయిటేషన్, అమ్మాయిల అబ్బాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఇవన్నీ అవన్నీ కొనిపించుకుంటాము, ఓకే, వాళ్ళని పిచ్చోళ్ళలాగా తయారు చేసి మళ్ళీ అమ్మాయి వేరే వాళ్ళతో తిరుగుతాము, ఓకే. ఇవన్నీ ఇది నార్మల్ స్వీట్ ఎక్స్ప్లాయిటేషన్స్. అదే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో, డెఫినెట్గా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఆ విషయంలో అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటాం ఇట్లాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఎక్కువ మటుకు అబ్బాయిలు, ఈ అమాయకమైన అబ్బాయిలు బుట్టలో పడిపోయి, ఓకే, వీళ్ళు తర్వాత మళ్ళీ అందులో నుంచి బయటకు రాలేక సూసైడ్ చేసుకుంటాం అనేది నేను చూస్తాను, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను యాజ్ ఏ అబ్బాయి, ఓకే. సో పడకూడదు అంత ఈజీగా, చూసుకోవాలి కరెక్టా ఈ అమ్మాయి కాదా అని చెక్ చేసుకోవాలి. సరే ఆ టాపిక్ మళ్ళీ పెద్దది, అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు మేకప్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయాలి, వల్నరబుల్ కదా, నేను ఇందాక ఏం చెప్పాను, అమ్మాయిలు వల్నరబుల్, డెఫినెట్లీ అమ్మాయిలు అన్నది ఒక ఒక యూనో డెలికేట్గా ఉంటారు, వీ హ్యావ్ టు హ్యాండిల్, చాలా సెన్సిటివ్గా ఉంటారు, వల్నరబుల్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఓకే. అమ్మాయిల స్వతగా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, మెజారిటీ ఆఫ్ అమ్మాయిల ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఉంటారు, మెజారిటీ ఆఫ్ అమ్మాయిలు మంచి వాళ్ళు ఉంటారు, కాబట్టి ఎక్స్ప్లాయిట్ చేయాలని ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్తారు మీరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, ఆ చుట్టాలు గాలిదలు తిరుగుతుంటారు కొంతమందికి, ఓకే, తిరుగుతుంది ఎవరు, మేకప్ ఆర్టిస్ట్ లేకపోతే ఎవరైనా హీరోయిన్ కానివ్వండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఎవరైనా యాంకర్లు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరినీ అంటే వీళ్ళందరినీ చూసే ఉద్దేశమే డిఫరెంట్గా, కొంతమంది రాస్కల్స్కి ఆ చూసే ఉద్దేశమే రాంగ్ ఉంటుంది, వాళ్ళని చూస్తేనే వేరే ఉద్దేశంలో చూస్తారు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎట్లా బయటపడాలి అంటే, ద మూమెంట్ దే గివ్ యూ సమ్ రాంగ్ బ్యాడ్ ఇండికేషన్, ద మూమెంట్ దే విల్ గివ్ యూ సమ్ బ్యాడ్ ఇండికేషన్ ఆర్ రాంగ్ ఇండికేషన్, మేకప్ ఆర్టిస్ట్ అనగానే వీళ్ళు ఆ బ్యూటీకి సంబంధించిన వాళ్ళు కదా అని అని వాళ్ళని అదే ఉద్దేశంలో చూస్తుంటారు. చాలామంది స్కౌండ్రల్స్ రాస్కల్స్ ఉంటారు, ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ చెల్లో మధురం ఉండొచ్చు, కానీ వాళ్ళని అట్లా చూడరు, వేరే చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంటుంది వీళ్ళకి గదోళ్ళకి, ఓకే. సో వీళ్ళ దగ్గర నుంచి ఎట్లా, డెఫినెట్గా వీళ్ళ దగ్గర ఇలాంటి కేసెస్ వల్లనే రేపులు అవుతున్నాయి, ఇట్లాంటి కేసెస్ వల్లనే సమాజంలో ఇవాళ ఇన్ని రేపులు ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏ అమ్మాయి అయినా కూడా 1 సెకండ్లో కనిపెట్టేస్తుంది, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడని. చాలామంది చెడ్డవాళ్ళు మంచోళ్ళ ముసుగులో అమ్మాయిల దగ్గర ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టు మనకి 1% కూడా ఇండికేషన్ రాదు. 1% కూడా కారు ఎక్కిన తర్వాత స్టార్ట్, కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఏకాంతంగా మీరు నమ్మి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి స్టార్ట్ అయ్యింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ ఫోర్స్. అమ్మాయిలకి మనము అరబ్ కంట్రీస్ వేరే కంట్రీస్ కనుక తీసుకుంటే, అమ్మాయి ఒక అబ్బాయిలు అయిందే బయటకు పంపి, అమ్మాయిని తండ్రి కానీ ఇస్లామిక్లో తీసుకున్నా లేకపోతే అరబ్ కంట్రీస్ తీసుకున్నా, చాలామంది దేశాల్లో అమ్మాయిని తండ్రి కానీ లేకపోతే అన్న కానీ లేకపోతే తమ్ముడు కానీ లేనిదే బయటకే పంపిరు, ఆరు లేకపోతే తండ్రి అన్న తమ్ముడు ఎవరు లేకపోతే పక్కన ఎవరైనా బాగా నమ్ముకున్న ఒక మగ వ్యక్తినైనా, బాగా నమ్ముకున్న మగ వ్యక్తిని తీసుకుంటే కానీ బయటకు వెళ్ళరు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అదే కరెక్ట్ పాలసీ ఏమో అని, ఫ్రీడమ్ అని చెప్పేసి మనము కొంచెం ధైర్యంగా దిగేసరికి ఇట్లాంటి ఉన్మాదులు మన మీద పడుతున్నారు కదా, కొన్నిసార్లు అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు, రైట్. సో మీరు మేకప్కి వెళ్తారు, అర్ధరాత్రి 2 o'clockకి మ్యారేజెస్ ఉంటాయి, 1 o'clockకి ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే 12 అర్ధరాత్రి 12:30కి ఈవెంట్స్ అవ్వచ్చు, ఆ టైంలో మీరు రావాలి, షూటింగ్స్ అయిపోవచ్చు, ఆ డైరెక్టర్లే చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు కెమెరామెన్లే ఉండొచ్చు, ఎవరు అందరం మనుషులే, మనం అందరం మనుషులే, ఆ కెమెరామెన్ అయితే ఇంకా మనల్ని చూస్తుంటాడు, ఓకే. సో ఎందులో అయినా ఎవరైనా ఇప్పుడు ఒకళ్ళు మంచి వాళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళం కాదు, ఎవరైనా లైట్ బాయ్ దగ్గర నుంచి అందరితోటి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచించుకొని జాగ్రత్తగా దిగాలి. ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నది ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలి. ఎలా ఉండాలి? ఖచ్చితంగా నేను కూడా మిమ్మల్ని సజెస్ట్ చేసేది యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పట్లేదు, యాజ్ ఏ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఒక తోడు ఉండాలి. మీరు ఒక అమ్మాయినైనా ఒక అక్కనైనా లేకపోతే ఒక అన్ననైనా లేకపోతే ఎవరో బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినా లేకపోతే ఆ కెమెరామెన్ మీకు ఒకవేళ మంచి మిత్రుడు అయితే ఆ కెమెరామెన్ అయినా ఉండమని చెప్పాలి. ఎవరో ఒక తోడుని ఖచ్చితంగా పెట్టుకుని వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ అవ్వాలి. వెంటనే 100 వాట్ ఎవర్ పోలీస్ కొట్టాల్సిన నంబర్ మీ రీడైల్లో టాప్ లిస్ట్లో ఉండాలి. మీ రీడైల్లో టాప్ లిస్ట్లో ఉండాలి ఏది? పోలీస్ది. నెక్స్ట్, పోలీస్ వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు టక్ మన రీచ్ కాకపోవచ్చు. నంబర్ 2 లిస్ట్లో మాలాంటి అడ్వకేట్స్
షీటీమ్ ఉండాలి, పోలీస్ వాళ్ళే, షీటీమ్ కిందకి వచ్చేది పోలీసే. నేను చెప్పేది వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఎప్పుడైనా ఒక కాల్ ఎక్కడైనా మిస్ అవ్వచ్చు కాబట్టి వెంటనే మళ్ళీ మాలాంటి అడ్వకేట్స్ నెంబర్స్ కూడా మీ దగ్గర సేవ్ చేసుకోవాలి. ఒక అడ్వకేట్ కూడా పోలీస్ తర్వాత ఒక అడ్వకేట్ కూడా చట్టం పట్ల అంతే అవగాహన ఉండేది మాకే, రోజు పొద్దున్న లేస్తే మేము చేసేవి అవే కదా. సో ఒక అడ్వకేట్ని కూడా, ఒక నమ్మకమైన అడ్వకేట్ని కూడా రీడైల్లో ఉండాలి, రైట్? మీ ఇంట్లో ఎప్పుడు చెప్పుకుంటాలి, మీరు తరచుగా ఫోన్ చేస్తుండాలి బయలుదేరుతామని చెప్పాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అన్నది. మోస్ట్ వల్నరబుల్ కాబట్టి ఉమెన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ గోయింగ్ ఫర్ మేకప్స్ అండ్ షూట్స్ అండ్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైం మనం భయపడి ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వవు కదా, జాగ్రత్తలు 100 to 100 జాగ్రత్త తీసుకొని మనం బయటకు వెళ్ళాలి. వెళ్ళాలి, అబ్బాయిల కంటే ఎక్కువ ఎదగాలి, ఎదగాల అవుతాం మనము. కొట్టండి మరి క్లాస్ గట్టిగా. ఓకే రైట్, ఇవాళ మోర్ దెన్ 50% ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మీరు ఏ ప్రైవేట్ కంపెనీస్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, మోర్ దెన్ 50% అబ్బాయిల కంటే అమ్మాయిలే ఉంటున్నారు. అమ్మాయిలు ఆర్ ప్రూవెన్ టు బి మోర్ ఎఫెక్టివ్ దాన్ బాయ్స్ క్లాస్ కొట్టండి. ఓకే, మోర్ ఎఫెక్టివ్, మోర్ పొటెన్షియల్ అమ్మాయిలే అబ్బాయిల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. సో ధైర్యం ఒక్కటి పెంచుకోండి, అప్పుడప్పుడు మజిల్ పవర్ కదా. ఇప్పుడు అబ్బాయిలకి ఎందుకు భయపడాలి, అమ్మాయిలందరూ మజిల్ పవర్ అలా. మీరు కూడా బాగా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి, మీరు కూడా కరాటలు గిరాటలు నేర్చుకోవాలి, చిన్న చిన్న మీరు కూడా అంటే కత్తులు పెట్టుకోమని, కత్తులు పెట్టుకోమనట్లే, నేను కత్తులు పెట్టుకోమనట్లే, చిన్న చిన్న అవుట్ టు ఎస్కేప్ చిన్న చిన్న ట్రిక్స్ లీగల్గా ఏది ఎల్లవడు అది పెట్టుకోండి. కత్తులు పెట్టి పొడిచమనట్లే, పెప్పర్ స్ప్రే వెరీ గుడ్, పెప్పర్ స్ప్రే అలాగా, పెప్పర్ స్ప్రేలు బాగా వర్కౌట్ అవుతుంది. పేపర్ స్ప్రేలు ఇట్లాంటివి మీరు పెట్టుకోవాలి, స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అమ్మాయిలు కూడా, వెరీ స్ట్రాంగ్. యాక్చువల్గా స్టూడెంట్స్ ఎవరైనా మీరు సొంతగా పెట్టుకోవాలి అనుకుంటే, ఇదే బ్రాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా రమేష్ అకాడమీ తరఫున ఉంది. ఓకేనా? ఇదొకటే కాదు, మీకు అవకాశాలు రావటమే కాదు, ఇలాంటిది కూడా ఒకటి ఉంది. కాకపోతే మీకు దాని మీద అవగాహన ఉండాలి కదా, అంటే లీగల్గా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది. ఓకేనా? మీకు ఏదైనా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు శశికాంత్ గారు చెప్తారు, అంటే దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఎలాంటి చెక్కింగ్స్ పెట్టుకొని వెళ్ళాలి అని. తప్పకుండా నాగరాజ్ గారు, ఇప్పుడు యాజ్ ఎ అడ్వకేట్ నేను అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. ఇట్లా ఎవరైతే బిజినెస్లోకి దిగాలనుకుంటున్నారో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అవేర్నెస్ క్రియేట్ చేస్తే మాత్రమే ఒక అడ్వకేట్ ఒక బాధ్యత, రైట్? సో మీరు ఎప్పుడైతే ఇట్లా ఫ్రాంచైజీస్కి వెళ్ళాలనుకుంటున్నారో దిగాలనుకుంటున్నారో మొట్టమొదటిగా మీరు చూడాల్సింది ఏంటి, బ్రాండ్. బ్రాండ్ వాళ్ళది. సో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది వాళ్ళ బ్రాండ్. ఓకే, వాళ్ళు బ్రాండ్ చెక్ చేసేటప్పుడు మనకి ఇవాళ సోషల్ మీడియాలో ఓకే ఎవరి గురించి అయినా నెగిటివ్ ఉంటుంది, ఎవరి గురించి అయినా పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటే అది పేడ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉన్నా అది కూడా పేడ్ ఉండొచ్చు, ఆర్ రివెంజ్. అదే నిద్రపోయిన వాళ్ళు కొంతమంది, కొంతమంది నిద్రపోయినాయి, మొత్తం కోర్స్ అంతా నిద్రపోయిన తర్వాత నాకేం నేర్పలే అంటే వాళ్ళని నమ్మే అవసరం లేదు. ఓకే, ఆ నిద్రపోయిన వాళ్ళని ఫస్ట్ ఒకసారి నిద్ర లేకొస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏం నేర్చుకోలేదు వాళ్ళు. సో ఫస్ట్ మీరు బ్రాండ్ చూడాలి, నెక్స్ట్ ఈ బ్రాండ్ ఎప్పటి నుంచి మార్కెట్లో ఉందో చూసుకోవాలి. అంటే నేను ఈ పాయింట్స్ లీగల్ కాదు, ఇది యాజ్ ఎ బిజినెస్ చెప్తున్నాను మీకు. ఓకే, ఎప్పటి నుంచి ఉందో చూసుకోవాలి, రైట్? ఆ తర్వాత వీళ్ళవి కొన్ని మీరు ఎట్లాగో వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఒక కొన్ని డెమో క్లాసెస్ తీసుకుంటాము. వీళ్ళు ఇట్లా ఇప్పుడు నేను ఎట్లా వస్తే వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ అబ్జర్వేషన్ను ఇవన్నీ చేసి రమేష్ గారితో మాధవి గారితో కూర్చొని వాళ్ళతో ఒక 1 hour మాట్లాడితే మీకు ఒక అవగాహన వస్తుంది, వాళ్ళు ఎలాంటి మంచి మనుషులు ఏంటి అన్నది మీకు అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత దెన్ యూ షుడ్ టేక్ ఎ కాల్. నెక్స్ట్ ఫ్రాంచైజ్ అనగానే ఒక అగ్రిమెంట్ సైన్ చేయాల్సి వస్తుంది. పేరెంటల్ కంపెనీ అది, మీరేమో ఫ్రాంచైజీ, మీరు బ్రాంచ్ అవుతారు, అది పేరెంటల్ కంపెనీ అవుతుంది. సో బ్రాంచ్ అండ్ పేరెంటల్ కంపెనీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మళ్ళీ ఏంటి ఇది, ఏమంటుంది మళ్ళీ కాంట్రాక్ట్, మళ్ళీ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నామా లేదా, మళ్ళీ కాంట్రాక్ట్ని మొత్తం క్షుణ్ణంగా చదవాలి. ఎక్కడెక్కడ సైన్ చేస్తున్నారో సైన్ చేసే ముందు నేను మీకు ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక టెలికామ్ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే దానికి ఒక 200 pages ఉంటాయి, 200-300 pages ఉంటాయి టెలికామ్ డీలర్షిప్ తీసుకోవాలి. దాన్ని సైన్ చేయాలి, దాన్ని సైన్ చేసేస్తారు ఎవరు పడితే వాళ్ళు 200 pages కళ్ళు మూసుకొని సైన్ చేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళ ఓన్ రూల్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు డీలర్స్, అట్లెట్లయితుంది అంటే వాళ్ళు ఏమి వాళ్ళు సైన్ చేసిన కాపీ మళ్ళీ వాళ్ళకి ముఖాన్ని కొడుతూ ఉంటారు. సో బిఫోర్ సైనింగ్ ఎనీ అగ్రిమెంట్ ఆర్ ఎనీ పేపర్ దయచేసి చదువుకోండి, లేదా ఆ తర్వాత దాని ఫలితాలు మీరు అనుభవించాల్సి వస్తుంది. 1. 2, ఎప్పుడైతే ఫ్రాంచైజీ మీకు ఏదైనా ప్రామిస్ చేస్తుందో
ఆ ప్రామిస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మీరు ఆ ఓనర్ ని అడిగే హక్కు మీకు ఉంటుంది. అంటే బ్యాంక్ నుంచి ఏదైనా లోన్స్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి ఎలా మేము పే చేయకపోయినాం అనుకో, ఇన్ కేస్ వాళ్ళు వాళ్ళు నోటీస్ ఎలాంటి నోటీస్ లేకుండా ఏదైనా హెరాస్ చేస్తే మేము ఎలాంటి. ఖచ్చితంగా చూడండమ్మా, అప్పుడు మీరు లోన్ ఎంతో మంది మనం లోన్ తీసుకుంటామో అది బ్యాంకులు కాదు ఇచ్చేది మన డబ్బులే. బ్యాంకులో డబ్బులు ఎట్లా వస్తాయి, ఇంకోటి వేస్తే వస్తాయి. ఇప్పుడు మీ వెనకాల లైన్లో కూర్చున్న వాళ్ళ డబ్బులు వేస్తే మీ ముందులోకి లోన్ ఇస్తారు. ఓకే, అయితే మీరు కట్టకపోతే మరి ఆ వెనక కూర్చున్న డబ్బులు పోతాయి కదా, మరి కట్టాలి కదా మీరు కూడా. కానీ కట్టలేని పరిస్థితిలో టైం తీసుకోవచ్చు బ్యాంక్ నుంచి. వాళ్ళు ఏ నోటీస్ ఇవ్వకుండా ఏమవుతుంది, బేసిక్గా అందరికీ నేను చెప్పేది, ఈ మధ్య బ్యాంక్లో ఈ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వీళ్ళ హెరాస్మెంట్లు ఎక్కువైపోతుంది. నా దగ్గర చాలా మంది వస్తారు, బ్యాంక్ వాళ్ళు రారు, థర్డ్ పార్టీ కలెక్షన్ ఏజెన్సీస్కి ఇస్తారు. ఆ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మర్యాదలు పాటించకుండా, రూల్స్ పాటించకుండా వచ్చి పడిపోతాం వల్ల మొన్న ఈ మధ్య గట్కేసర్లో ఒక సూసైడ్ కేసు కూడా నమోదైంది. నేను అది సుమండిలో నేను నాగరాజు గారు చర్చిస్తాం కూడా జరిగింది అది. ఓకే, ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చనిపోతాం జరిగింది, ఏది కేవలం కలెక్షన్ వల్ల, హెరాస్మెంట్ వల్ల. సో ఇది నేను సభాముఖంగా అందరికీ చెప్తున్నాను, చూసే ప్రేక్షకులు కూడా చెప్తున్నాను. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, ఎల్లుండి మళ్ళీ వస్తుంది, అవతల ఎల్లుండి మళ్ళీ పోతుంది. అంటే పోయినప్పుడల్లా మనం పోతాం, వచ్చినప్పుడల్లా పుడతామా, కాదు కదా, మనం ఒకటేసారి పుడతాం ఒకటేసారి పోతాం. కాబట్టి కలెక్షన్ వల్ల హెరాస్మెంట్ ఉన్నప్పుడు మీరు భయపడి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లకి వీటికి వెళ్ళకండి, ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ మీద డిపెండ్ అయ్యి మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మీ మీద డిపెండ్ అయ్యి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో మీరు అడ్వకేట్ దగ్గరికి రండి, ఆ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళకి ఆ బ్యాంక్కి మనం నోటీస్ పెడతాము, ఏమండి టైం పడుతుంది కొంచెం ఆగండి, మీ వాళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు, దయచేసి ఆగండి అంటే బ్యాంకులు కూడా మాట వింటున్నాయండి, బ్యాంకులు కూడా మాట వింటున్నాయి, టైం ఇస్తుంది. ఈ ఎవరైతే థర్డ్ క్లాస్ ఫెలోస్ కొంతమంది మధ్యలో ఉన్నారో, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అనే ముసుగులు వచ్చే రౌడీల్లో ఎవరన్నా వాళ్ళ తాట తీస్తాను నేను రెడీ. ఓకే, సో ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు పడితే డెఫినెట్గా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. గుడ్ క్వశ్చన్ మ్యామ్.